ప్రభుత్వం వచ్చిన తర్వాత మన అమ్మలకి ఈనాడు ఏదైతే 2000 రూపాయలు వస్తున్నాయో నెలకి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4000 రూపాయలు మీకు ఇవ్వటం జరిగింది. అంతేకాదు ఈనాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతన్నల నా ఆడబిడ్డల మీద ఏదైతే బరువు పెట్టారో 1200 రూపాయల గ్యాస్ కి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 500 రూపాయలకే మీకు గ్యాస్ మంత్రి ఇవ్వడం జరిగింది. అంతేకాదు నా యువత తమ్ముళ్ళకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి సభాష్ అనే విధంగా నా యువతను మెప్పించే కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేపట్టడం జరుగుతుంది. ఆ రైతన్నలకి ఏదైతే 5 సంవత్సరాల నుంచి ఈయనే రైతు రుణమాఫీ 1 లక్ష రూపాయలు ఎన్నికలు వచ్చాయని ఇప్పుడు ఇస్తానంటున్నాడు, ఈ పెద్ద మనిషి ఇస్తున్నానని అలా కూడా కొంతమందికి ఇచ్చాడు. ఆ ఇచ్చే 1 లక్ష రూపాయల్లో 82000 రూపాయలు నా రైతన్నలకి వడ్డీకే సరిపోతుంది, వడ్డీకే సరిపోతుంది. ఇక రైతన్నకి మిగిలింది ఎంతంటే కేవలం 18000 రూపాయలు మాత్రమే. మీ టీవీలతో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి రైతన్నకి 2 లక్షల రూపాయలు ఒకేసారి మీ రుణమాఫీని మాఫీ చేయడం జరుగుతుందని కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తున్నా. అంతేకాదు వైద్యం కోసం నిరుపేదలకి 5 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. అంతేకాదు అద్భుతమైన విద్యని ప్రతి పేదవాడి కోసం అద్భుతమైన విద్యను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేపట్టడం జరుగుతుంది. ఎందుకు ఇవన్నీ చెప్తున్నారంటే తెలంగాణ రాష్ట్రం కావాలి అని 6 దశాబ్దాలుగా పోరాటం చేసిన రాణి తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ యువత, తెలంగాణ ప్రజలు ఆత్మ బలిదానాలు చేసుకోవచ్చు, వారిని గౌరవించుకోవాలి అని ఆనాడు కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సంగతి మనకి తెలుసు. ఆనాడే తెలుసు సోనియా గాంధీ గారికి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని విడగొట్టినట్లయితే ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోతుంది అని శ్రీమతి సోనియా గాంధీ గారికి తెలిసిన తెలంగాణ ప్రజల మనోభావాలు గౌరవించాలి అని, కాంగ్రెస్ పార్టీ నష్టపోతుందని తెలిసిన ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిన సంగతి మనకి తెలుసు. గౌరవాన్ని కోరుకునే బిడ్డలు తెలంగాణ బిడ్డలు, అటువంటి తెలంగాణ బిడ్డలు సాధించుకున్న తెలంగాణలో ఈనాడు కల్వకుంట్ల గారి కుటుంబంలో ఎటువంటి పరిపాలన మనకి దక్కుతుంది, ఎటువంటి గౌరవం మనకి దక్కుతుంది, ఎంత ఆత్మ అభిమానాలతో మన యువలో మళ్ళీ బ్రతకనిస్తున్నారో మనకి స్పష్టంగా ఈనాడు కనిపిస్తుంది. అనేక వాగ్దానాలు చేశారు, చెప్పిన మాటలు తప్పకుండా చెప్పారు. మా ఆడబిడ్డలకి అమ్మా నీ కొడుకు పెళ్లి చేస్తే నీ కోడలు వస్తే ఆ కోడలు ఎక్కడ దొరుకుతుంది, ఆనాడు ఏదో ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి ఒక్క గది కట్టి ఓ మేము ఇల్లు ఇచ్చామని కాంగ్రెస్
కాబట్టి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా 5,16,000 పెట్టి అని చెప్పారు కలవకొండ చంద్రశేఖరరావు గారు. వినటానికి చాలా ఇనసొంపుగా ఉంది. నా ఆడబిడ్డలంతా అనుకున్నారు ఇంకేముంది, నా ఇంట్లో నా పెద్ద కొడుకులాగా చెప్పాడు ఇల్లు ఈ సంవత్సరమే వస్తుంది, ఈ సంవత్సరమే వస్తుంది, ఈ సంవత్సరమే వస్తుంది అని 9 సంవత్సరాలు పైచిలకు మీరందరూ ఎదురు చూశారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆ ఊళ్ళో ఒక రెండు, ఈ ఊళ్ళో ఒక
వర్దిల్లాలి, నాన్ టీచింగ్ వర్కర్ల ఐక్యత అమలు చేయాలి. కనీస వేతనాలను ఏజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్లకు కనీస వేతనాలను, ఉద్యోగ ఆరోగ్య భద్రత, వర్దిల్లాలి ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ యూనియన్. పోయిన సంవత్సరం చేసింది కూడా
దేశంలో ఎక్కడ లేదు ఇలాంటి సెక్రటరీ అని ఆయనని పొగడ్డం. గవర్నర్ గారిని కిందకి దిగొచ్చి పెద్ద దొర అయిన అహంకారం ఉన్న దొర కారు దగ్గరికి వచ్చి ఎక్కించిందంటే ఎంత గులాంబీకైనా నీచానికైనా దిగారేటువంటి సంస్కృతి ఈ యొక్క బీఆర్ఎస్ది అటు బీజేపీది ఉంది. ఈ రెండు పార్టీని ఇంటికి పంపాలని, ఈ రెండు పార్టీల యొక్క చీకటి ఒప్పందాన్ని ప్రజలకు తెలియజేసే విధంగా ఈ కరపత్రం, అదేవిధంగా ఈ పోస్ట్ కార్డు ఉద్యమం ద్వారా మనందరి కాంగ్రెస్ కార్యకర్తలు ఇంటికి వచ్చి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం వల్ల పార్టీకి లాభం జరుగుతుంది. ఈ యొక్క చీకటి ఒప్పందం బీజేపీ బీఆర్ఎస్ది కానీ మరి ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చినటువంటి బీఆర్ఎస్ గురించి పోస్ట్ కార్డు ఉద్యమాన్ని పెద్ద ఎత్తున చేయాలని మీ అందరికీ నేను మనం చేసి సహకరించి రేపు జరిగినటువంటి ఎన్నికల్లో మీకు తెలుసు కాంగ్రెస్ ఏదో పదవుల గురించో లేకుంటే డబ్బు సంపాదించడానికో నేను రాలేదు. నేను చేయని పదవి కాదు, ఒక 5 సార్లు ఎమ్మెల్యే అయినా 4-5 సార్లు మంత్రి అయినా ఇలా ఒక ఇల్లు కూడా లేదు నాకు. ఎక్కడ ఒక అవినీతి అంటే నాకు తెలియదు. ఒకప్పుడు నాకు పోయినసారి సీట్ ఇవ్వకపోతే ఎలయన్స్లో తెలుగుదేశంకి ఇస్తే మీ అందరి సహకారంతో నేను మీలో ఒకటిగా గెలిపించిన ఘనత కూడా సత్తుపోయి కాదు. నేనేమి ఈర్షపడలేదు, ద్వేషించలేదు, నాకు టికెట్ ఇవ్వలేదని కాంగ్రెస్ అంటే కాంగ్రెస్కే కట్టుబడి ఉందాం. కానీ కాంగ్రెస్ గెలవాలంటే సమస్త గట్టి ఉండాలి, పార్టీ సమస్త నిర్వీర్యమైతే ఎవరు గెలవడం చాలా కష్టం. ఇవాళ సమస్త చాలా గట్టిగా ఉంది. గట్టిగా అంటే 5 మండలాల్లో ఉన్నవాళ్ళు కానీ, టౌన్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, బ్లాక్లో ఉన్నటువంటి బ్లాక్ అధ్యక్షులు అందరూ కూడా ఐకమత్యంగా పనిచేస్తారు. రేపు కాంగ్రెస్ విజయానికి కూడా నేను ఎక్కడ కూడా అభ్యర్థి అని కూడా చెప్పడం లేదు. కాంగ్రెస్ మీకేం తెలుసు, ఎవరు కష్టపడతారో కష్టపడ్డని గుర్తిస్తుందని ప్రకారమైన విశ్వాసం నమ్మకం నాకు ఉంది. కాంగ్రెస్ పార్టీని ఎవరు లేపారో వాళ్ళని గౌరవిస్తారు, వాళ్ళని గుర్తిస్తారు. విశ్వాసం చిన్న తప్ప నేనేదో పెద్ద కుల సామాజిక వర్గం నుండి రాలేదు, డబ్బుతో రాలేదు, నిజాయితీతోని నీతితోని బ్రతుకుతున్నా. ఆ నమ్మకంతోనే నేనున్నా, అది తప్పనిసరి జయిస్తానటువంటి విశ్వాసం నాకుందని మనం చేస్తూ ఈ ప్రచారం